చందమామ కథ ఉచిత సలహాలు నారయ్యకు తాతలనాటి పూరిపాక ఒకటి ఉన్నది దానిని ఆనుకొని విశాలమైన పెరడు ఉన్నది నారయ్య ఆ పెరట్లో అరటి పిలకలు నాటాడు అరటి తోట ఏపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉన్నది ఒకరోజు ఉదయం నారయ్య అరటి తోటలో కాలువలు సరిచేస్తూ ఉండగా జమీందారు గారి పాత గుర్రపు బండి వచ్చి ఆగింది అది చూసి నారయ్య ఆశ్చర్యపడుతుండగా బండిలో నుంచి జమీందారుగారి భార్య దిగి నారయ్యను పిలిచింది నారయ్య హడావిడిగా మట్టి చేతులు కడుక్కొని పైపంచెతో తుడుచుకుంటూ వచ్చాడు ఆమె అతని పేరు అడిగి తెలుసుకొని చూడు నారయ్య పెరటితో సహా నీ పాకను నాకు అమ్ముతావా అని అడిగింది నారయ్య ఆశ్చర్యపోతూ జవాబు చెప్పలేదు జమీందారుగారి భార్యకు తన పూరిపాకతో ఏం పనో అతనికి అంతుపట్టలేదు డబ్బు గురించి మరేమి సందేహించకు ఐదు వందలిస్తాను అన్నదామె నారయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఆ పూరిపాకకు ఎవరూ రెండు వందలు కూడా ఇవ్వరు అందుచేత ఆమె ఐదు వందలు అనేసరికి అతని నోట మాట రాలేదు అతను మాట్లాడకపోవటం చూసి జమీందారుగారి భార్య ఆ మొత్తం చాలలేదు కాబోలు అని అనుకొని సరే ఏడు వందల యాభై ఇస్తాను మరి మాట్లాడకు అని అన్నది నారయ్యకు మూర్చి వచ్చినంత పనయింది ఏడు వందల యాభై అది పెట్టి ఎంత వ్యాపారమైనా చేయవచ్చునని అతను ఆలోచనలో పడ్డాడు అప్పటికీ నారయ్య సరేననకపోయేసరికి జమీందారు గారి భార్య విసిగిపోయి ఇక ఆఖరి మాట వెయ్యి రూపాయలిస్తాను నీ పాక ఇస్తావో ఇవో చెప్పేసేయ్ అని అన్నది నారయ్య అంగీకరించినట్టుగా తల ఊపి అమ్మగారు సాయంత్రం లోపల మేము పాకను ఖాళీ చేసి వెళ్తాం సాయంత్రం మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని అన్నాడు సాయంత్రం డబ్బు ఇచ్చి మనిషిని పంపుతాను అని జమీందారు గారి భార్య చాలా తృప్తిపడ్డట్టుగా కనిపిస్తూ బండి ఎక్కి వెళ్ళిపోయింది ఆవిడ అలా వెళ్ళిపోగానే నారయ్య తన భార్యను ఉద్దేశించి మన పంట పండిందేవ్ అంటూ ఎగిరి గంతేశాడు జమీందారు గారి బండి నారయ్య పాకముందు ఆగిన క్షణం నుంచి ఇరుగు పురుగుల వాళ్ళు అంతా శ్రద్ధగా వింటూనే ఉన్నారు వాళ్ళు అందరూ నారయ్య దగ్గరకు వచ్చి పాకను నిజంగానే జమీందారు గారికి అమ్మేస్తావా ఏమిటి అని వింతగా అడిగారు వెయ్యి రూపాయలు వస్తుంటే అమ్మక ఏం చేస్తాను అన్నాడు నారయ్య నీ తెలివి తెల్లారినట్టే ఉంది నీ ముష్టిపాకకు వెయ్యి రూపాయల ధర ఎందుకు పలికిందో ఆలోచించావా లేదా ఆవిడగారు ఏ లాభము చూసుకుంటేనో అంత డబ్బు ఇస్తున్నది నీ పెరట్లోనో పాకలోనో ఏదో నిధి నిక్షేపం ఉన్నట్టుగా ఆమెడకు రూఢీగా అయ్యుండొచ్చు నువ్వు వెర్రి వెదవ్వు కనుక అమ్మేయటానికి సిద్ధపడ్డావు చూడు ఏ పరిస్థితిలోనూ నువ్వు నీ పాకను అమ్మకు ఆ నిధి నిక్షేపమేమిటో నువ్వే తవ్వి తీసుకో ముష్టి వెయ్యి రూపాయలకు ఆశపడకు అని నలుగురు నారయ్యకు ఉచిత సలహాలు ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్ళిపోయారు ఈ సలహాలు నారయ్యకు నచ్చాయి అతని భార్య కూడా వాళ్ళు చెప్పింది నిజమే రేపు కూతురికి పెళ్లి చేయబోతూ ఆవిడ వెయ్యి రూపాయలు పెట్టి ఈ పాక ఎందుకొంటుంది కూతుర్ని ఇందులో గృహప్రవేశం చేయిస్తుందా అని అన్నది సాయంత్రం జమీందారు గారి మనిషి డబ్బు తీసుకొని వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ పాకను అమ్మే ఉద్దేశం మానుకున్నారు అతను వెళ్ళిపోయాడు ఆ రాత్రి లాంతరు వెలుగులో నారయ్య పెరట్లోని అరటి చెట్లన్నీ పీకి పారేసి పెరడంతా లోతుగా తవ్వి చూశాడు ఏమీ దొరకలేదు పాకలోపల తవ్వినా ఏమీ లేదు కప్పంతా పీకి చూసినా ఫలితం లేకపోయింది ఇక తెల్లవారింది బంగారం లాంటి బేరం చెడగొట్టుకున్నాం అని అన్నాడు నారయ్య ఏడుపు గొంతుతో ఇప్పుడైనా మించిపోయిందేముంది నువ్వు వెళ్ళి ఆమెడితో పాకను అమ్ముతానని చెప్పు ఐదు వందలు ఇస్తానన్నా కానీ ఏమీ తటపటాయించకుండా ఒప్పేసుకో అన్నది నారయ్య భార్య నారయ్య జమీందారుగారి ఇంటికి వెళ్లి జమీందారుగారి భార్యతో బుద్ధిలేక నలుగురి సలహాలు విని పాకను అమ్మనని చెప్పాను ఇప్పుడు అమ్మాలని అనుకుంటున్నాను మీకు తోచిన ధర ఇప్పించండి అని అన్నాడు ఆమె అందుకు చిన్నగా నవ్వి ఇంక నీ పాక నాకు దేనికి పందెం ఎలాగూ ఓడాను అంటూ ఆమె తనకు జమీందారు గారికి మధ్య ఉన్న పందెం మాట చెప్పింది జమీందారు గారి బండి తాత ముత్తాతల నాటిది ఆమె కాపురానికి వచ్చినప్పటి నుంచి జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలని ప్రయత్నిస్తుంది కానీ జమీందారుకు పాత బండి అంటే ప్రాణం ఆయన తాత ముత్తాతలందరూ అందులోనే ఊరేగారు పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరూ వదులుకోరు చివరకు ఊరి చివర అరటి పిలకలు నాటినవాడు కూడా తన తాత ముత్తాతల నాటి పాకను వదులుకోడు నిలువెత్తు ధనం పోసిన వాడు దాన్ని అమ్మడు కావాలంటే అడిగి చూడు అని అన్నాడు జమీందారు దానిమీదట ఇద్దరు వెయ్యేసి రూపాయలు పందెం వేసుకున్నారు ఆ పందెం ఓడిపోయింది జమీందారు భార్య పందెం గెలుస్తానన్న ధైర్యంతోనూ జమీందారుగారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ వెయ్యి రూపాయలు నీకిస్తానని అన్నాను నువ్వు ఊర్లో వాళ్ళ ఉచిత సలహాలు విని నా ఆశలన్నీ నట్టేట ముంచావు నీకు తెలుసా నీకు సలహాలిచ్చిన వాళ్లే నా దగ్గరకు వచ్చి తమ ఇళ్లను ఐదు వందలకే ఇస్తామని అన్నారు నలుగురి మాటలు విని నష్టపోయావు ఇకనైనా బుద్ధి తెచ్చుకో వెళ్ళు అన్నది జమీందారుగారి భార్య నారయ్య తలవంచుకొని ఇంటిదారి పట్టాడు ఇలా ఉచిత సలహాలు అనే ఈ కథ సమాప్తమైంది చందమామ కథ మూడు సూచనలు మహేంద్రపురాన్ని ఏలిన మార్తాండవర్మ వద్ద ఉన్న మంత్రుల్లో మణిమంతుడు హెచ్చు సూక్ష్మబుద్ధి కలవాడని తోచి రాజు అతన్ని ప్రధానమంత్రిగా నియమించటానికి నిశ్చయించాడు అయితే శుక్రుడు అనే మరొక మంత్రి రాజుగారికి దగ్గర బంధువు అందుచేత రాణి రాజుతో శుక్రుడు మణిమంతుడికి ఏ విధంగా తీసిపోతాడు అతను చాలా బుద్ధిమంతుడు అందుచేత శుక్రుణ్ణే ప్రధానమంత్రిగా వెయ్యండి అని అన్నది కన్నా శుక్రుడు బుద్ధిశాలి అని నిరూపణ అయితే అలాగే చేస్తాను అన్నాడు రాజు ఇంతలో ఒక సమస్య రాజుగారి దాకా వచ్చింది పురప్రముఖుడైన కోటేశ్వరుడికి పెళ్లి కావలసిన కుమార్తె ఉన్నది ఆమెను చేసుకుంటామని ముగ్గురు యువకులు ముందుకు వచ్చారు ఆ ముగ్గురు కూడా అన్ని విధాల యోగ్యులే పైగా వారు ముగ్గురు ఒకే గురువు దగ్గర చదువుకున్నారు ఒకే వయసు అందచందాలు కలవాళ్ళు ఆ ముగ్గురిలో హెచ్చు తగ్గులు నిర్ణయించటం తనకు సాధ్యం కాక కోటీశ్వరుడు వారి గురువును అడిగాడు గురువుగారు నోటితో ఫలానా వాడు అధికుడని చెప్పక సూచనప్రాయంగా ముగ్గురు శిష్యులకు మూడు వస్తువులు ఇచ్చి వాటిని బట్టి ఎవరు అధికుడో కోటీశ్వరుణ్ణి ఎన్నుకోమని అన్నాడు ఆ వస్తువులు ఏమంటే మట్టి ధాన్యపు గింజలు నీరును ఈ సూచనలను బట్టి ఆ యువకుల్లో తన కుమార్తెను మట్టి తీసుకుంటామని ఇవ్వాలో గింజలు ఇవ్వాలో నీరు తీసుకున్న ఇవ్వాలో తేల్చుకోలేక తన సమస్యను కోటీశ్వరుడు రాజ్యసభకు నివేదించాడు రాజుగారు యువకులను సభకు పిలిపించి మీరు ముగ్గురు కూడా గురువు నుంచి పుచ్చుకున్న వస్తువుల్లో ఏది శ్రేష్టమైనది అని వారిని అడిగాడు మట్టి పుచ్చుకున్న యువకుడు అన్నింటికీ క్షేత్రం మట్టి కదా అది లేనప్పుడు బీజము నీరు నిరుపయోగం కనుక మట్టే శ్రేష్టమైనది అని అన్నాడు గింజలు తీసుకున్న యువకుడు ప్రాణికి బీజం ప్రధానం వట్టి మట్టి నుంచి ఏమి ఉత్పత్తి కాదు అందుచేత గురువుగారు నాకు ఇచ్చిన గింజలే శ్రేష్టమైనవి అని అన్నాడు నీరు తీసుకున్న యువకుడు నీరు లేకపోతే క్షేత్రము బీజము కూడా వ్యర్థమే అందుచేత నేను పుచ్చుకున్నదే అన్నిటికన్నా శ్రేష్టమైనది అని అన్నాడు రాజు శుక్రుణ్ణి అతని అభిప్రాయమేమిటని అడిగాడు నిస్సందేహంగా నీరే అన్నింటికన్నా ముఖ్యం అన్నాడు శుక్రుడు మూడో యువకుణ్ణి బలపరుస్తూ నువ్వేమంటావు అని రాజు మణిమంతుణ్ణి అడిగాడు గురువుగారు ఈ యువకులకు ఇచ్చిన వస్తువులు పరీక్షించకుండా ఏమీ చెప్పలేను అని మణిమంతుడు నీటిని రుచి చూశాడు నీరు ఉప్పగా ఉంది అది ఎందుకు పనికిరాదు గింజలు వేయించినవి అవి నాటటానికి పనికిరావు కానీ మట్టి శ్రేష్టమైనది గురువుగారు తన శిష్యులకు ఇచ్చిన వస్తువుల్లో మట్టి మాత్రమే శ్రేష్టమైనది అది పుచ్చుకున్నవాడే శ్రేష్ఠుడని నిస్సందేహంగా రాజుగారి గురువుగారి అభిప్రాయం అన్నాడు మణిమంతుడు కోటీశ్వరుడి సమస్య తీరిపోయింది అటు తరువాత రాణి తన బంధువైన శుక్రుణ్ణి గురించి రాజు వద్ద ఏనాడూ ప్రస్తావించలేదు ఇలా మూడు సూచనలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జి ఆనందరావు చందమామ కథ రెండు నగరాలు ఒక ఓడ వ్యాపారి వద్ద వామాంగుడనే ఒక బానిస ఉండేవాడు వామాంగుడు తన వ్యాపారంలో ఎంతో సహాయపడి లాభాలు సమకూర్చి పెట్టటం చేత యజమాని అతనికి స్వేచ్ఛ ఇస్తూ నా ఓడల్లో ఒకటి తీసుకొని స్వతంత్రంగా వర్తకం సాగించి బాగుపడు అని అన్నాడు వామాంగుడి తొలి వర్తక ప్రయాణం అచ్చిరాలేదు సముద్ర మధ్యంలో తుఫాను వచ్చి సరుకులన్నింటితో సహా అతని ఓడ మునిగిపోయింది నావికులంతా సముద్రం పాలయ్యారు వామాంగుడు మాత్రం ఈదుకుంటూ వెళ్ళి ఒక తీరాన్ని చేరుకున్నాడు అది ఒక ద్వీపం వామాంగుడు ద్వీపంలోకి ప్రవేశించి కొంత దూరం నడిచి ఒక పెద్ద నగరాన్ని చేరుకున్నాడు నగర వీధుల నిండా జనమున్నారు వారు తన కోసమే గుంపులుగా కూడినట్టుగా వామాంగుడికి కనిపించింది అతను సమీపానికి రాగానే మహారాజుకు జై అని జనం నినాదాలు చేశారు ఇది చూసి వామాంగుడు మరింతగా ఆశ్చర్యపడి వీళ్ళు నన్ను చూసి మరొకరిని భ్రమపడుతున్నట్టుగా ఉన్నారు అని అనుకున్నాడు జనం వామాంగుడి చుట్టూ మోగారు అక్కడికి అలంకరించిన ఏనుగు ఒకటి వచ్చింది జనం వామాంగుణ్ణి దాని అంబారీలో ఎక్కించి రాజమర్యాదలతో రాజభవనానికి తీసుకొని వెళ్ళారు తరువాత రాజభవనంలో అతని దుస్తులు తీసివేసి ఒక పెట్టెలో భద్రపరిచి అతనికి స్నానం చేయించి రాజోచితమైన దుస్తులు ధరింపజేశారు వామాంగుడు తన చుట్టూ ఉండే వారిని మీరు ఇవన్నీ ఏ విధంగా రాజుకు చేయటంలో గల ఏమిటి నన్ను మీరెరుగుదురా మిమ్ము నేనైతే ఎరుగను ప్రమాదవశాన సముద్రం మీద నా ఓడ మునిగిపోయి దైవికంగా ఇక్కడికి వచ్చి పడ్డాను అంతేకాని పనిపెట్టుకొని ఈ దేశానికి వచ్చిన వాణ్ణి కాను అని అన్నాడు అప్పుడక్కడి వారు అతనికి ఆ దేశం గురించి చెప్పారు ఇరవై రెండేళ్ల క్రితం దాకా ఆ ద్వీపం మీద క్రమ పరిపాలన అంటూ ఉండేది కాదు జీవితం అరాజరికంగా ఉండేది ఆ సమయంలో ఆ ద్వీపానికి ఒక దేశ సంచారి వచ్చాడు ఒక రాజు ఉండి శాసించినట్లయితే జీవితం క్రమబద్ధంగా అభివృద్ధి చెందుతుందని రాజశాసనం శాసనం ద్వారా పైకి వచ్చిన దేశాలెన్నో ఉన్నాయని రాజు నిరంకుశుడై ప్రజలను పీడించకుండా ఉండాలంటే ఏడాది కాగానే ఉన్న రాజును తొలగించి కొత్త రాజును పెట్టుకోవచ్చునని రాజు ప్రజల్లో ఒకడుగా ఉండేదానికన్నా పైవాడైతే పరిపాలన నిష్పక్షపాతంగా ఉంటుందని ఆ దేశ సంచారి చెప్పాడు అది మొదలు అక్కడి వాళ్ళు యాదృచ్ఛికంగా తమ ద్వీపానికి వచ్చేవాణ్ణి రాజుగా తీసుకొని అతన్ని పరిపాలించనిస్తున్నారు ఏడాది పూర్తి కాగానే రాజును తొలగించి సమీపంలో ఉండే అరణ్యంలోకి పంపేసి కొత్తవాడి కోసం ఎదురు చూస్తారు అరణ్యానికి పంపబడ్డవాడు ఎలా బ్రతుకుతాడో ప్రజలకు ఏమాత్రమూ పట్టదు ఈ విధంగా ఆ ద్వీపానికి ఇంతవరకు ఇరవై ఇద్దరు రాజులయ్యారు వామాంగుడు ఇరవై మూడవ రాజుగా అయ్యాడు వామాంగుడికి తనకు పట్టిన రాజయోగం గురించి సంతోషం కన్నా ఏడాది అయ్యాక పట్టబోయే అరణ్యవాసం గురించి శ్రద్ధ ఎక్కువ కలిగింది అతను కొందరు భటులను వెంట అరణ్యానికి పోగోరాడు ఈ ద్వీపానికి దగ్గరలోనే మరొక ద్వీపం ఉన్న ఆ అరణ్యం ఉన్నది అక్కడికి పడవల్లో వెళ్ళాలి వామాంగుడు అరణ్యాన్ని ఆమూలాగ్రం పరిశీలించాడు అందులో మనుషులు జీవించటం చాలా కష్టం అయితే అక్కడ మంచి కలప పంటలు పండించేందుకు సారవంతమైన భూమి ఉన్నది అడవి చెట్లన్నీ కొట్టించి అక్కడ మంచి నగరం నిర్మించవచ్చు పళ్ళ తోటలు పూల తోటలు చేయవచ్చు వామాంగుడు ఈ పనికి మనుషులను వినియోగించాడు అతని ఏలుబడి ఏడాది పూర్తి అయ్యేలోగా అరణ్యం అందమైన నగరంగా మారిపోయింది నగరం చుట్టూ అందమైన తోటలు ఏర్పడ్డాయి నగరం నిర్మించటానికి శ్రమించిన వారు ఈ కొత్త నగరంలోనే నివసించగోరారు ఏడాది పూర్తి అయింది వామాంగుడు కొత్త నగరానికి వచ్చేశాడు అతనితో పాటు అనేక మంది పౌరులు పాత నగరం వారు కొత్త నగరానికి వలస వచ్చేశారు పాత నగరం వారికి వామాంగుడిని పోగొట్టుకోవటం ఇష్టం లేకపోయింది వారొక సభ చేసి రెండు నగరాలకు వామాంగుడే శాశ్వతంగా రాజుగా ఉండాలని తీర్మానించారు ఇలా రెండు నగరాలు అనే ఈ కథ సమాప్తమైంది చందమామ కథ బంగారం చేసే విద్య సీనయ్య సీతయ్య సామాన్య కుటుంబీకులు వాళ్లకు బంగారాన్ని చేసే విద్య సాధించాలని ఆశ ఉండేది కనిపించిన ప్రతి భైరాగిని వాళ్ళు నీకు బంగారం చేసే విద్య తెలుసా అని అడిగేవాళ్ళు కొన్నాళ్లకు వాళ్లతో ఒక బైరాగి ఆ విద్య మా గురువుగారికి తెలుసు ఆయన ఊరవతల కొండల్లో ఉంటారు అని అన్నాడు వెంటనే వాళ్ళు బైరాగి గురువు వద్దకు వెళ్ళి నమస్కరించి తమ కోరిక బయట పెట్టారు గురువు మందహాసం చేసి బంగారం చేసే విద్య నాకు తెలుసు కానీ గురుదక్షిణ కింద ఒక్కొక్కరి వద్ద ఐదేసి బంగారు కాసులు తీసుకొని గాని ఆ విద్య చెప్పను గురుదక్షిణ ఇచ్చుకుంటే కానీ విద్య ఫలించదు అని అన్నాడు సీనయ్య సీతయ్య తమ వద్ద ఉన్న డబ్బుతో ఐదేసి బంగారు కాసులు కొని గురువును కలుసుకున్నారు ఆయన వారిచ్చిన బంగారం తీసుకొని మీకొక మంత్రం చెబుతాను దాన్ని కంఠస్థం చెయ్యండి కాగితం మీద రాస్తే దాని ప్రభావం పోతుంది అంటూ వారికి ఒక కఠినమైన శ్లోకం చెప్పాడు సీతయ్య ఆ శ్లోకాన్ని తేలికగానే కంఠస్థం చేసుకున్నాడు కానీ సీనయ్యకు నోరు తిరగలేదు స్వామి బంగారం చేసే విద్య నాకు అబ్బేలా లేదు అని అన్నాడు అతను విచారంగా గురువు ఒక్క క్షణం ఆలోచించి నీ దురదృష్టానికి నేనేమి చేయగలను అయితే ఒక చిన్న సహాయాన్ని చేయగలను ఇప్పుడు ఎలాగో సీతయ్య మంత్రప్రభావాన్ని పరీక్షించాలి ఆ పరీక్షలో తయారైన బంగారాన్ని నువ్వు తీసుకో అని అన్నాడు తరువాత ఆయన సీతయ్యతో ఈరోజు శుక్లనవమి ఇక నుంచి నువ్వు శుక్లనవమి నాడే బంగారం చెయ్యాలి అంటే నెలకు మాట అది కూడా ఒకే ఒకసారి ఈ నియమాలు పాటించకపోతే మాత్రం నీకు మంత్రం ఏమీ పనిచేయదు అని అన్నాడు ఆయన రెండు సేర్ల పాలు పట్టే పిడతను తెచ్చి దాన్ని ఇసుకతో నింపి దానిమీద ఆకులు కప్పి సీతయ్యను కళ్ళు మూసుకొని మంత్రం పఠించమని అన్నాడు సీతయ్య మంత్రపఠనం ముగించి పిడత మీది ఆకులు తీసి చూస్తే పిడతలో ఇసుకకు బదులు దగదగా మెరిసే బంగారు కాసులు ఉన్నాయి గురువు ఆ పిడతను సీనయ్యకిచ్చాడు అందులోని బంగారం చూడగానే సీనయ్య కళ్ళు మెరిశాయి దానితో తన జీవితమంతా సుఖంగా వెళ్ళిపోతుందని అనుకున్నాడు తరువాత గురువు వాళ్ళిద్దరినీ ఉద్దేశించి నాయనలారా నేనిక్కడ ఎంతో కాలం ఉండను మీకు ఏవైనా సందేహాలుంటే ఈ గుహకు రండి మీకు సందేహ నివృత్తి అయ్యే ఏర్పాటు నేను చేస్తాను ఇక వెళ్ళిరండి అని అన్నాడు ఆయన వద్ద సెలవు పుచ్చుకొని సీతయ్య సీనయ్య తమ తమ ఇళ్లకు సాగారు సీనయ్య తన బంగారు పిడతకు వాసన కట్టి దాన్ని రహస్యంగా ఒక రాత్రివేళ తన దొడ్లో పాతి పెట్టాడు సీతయ్య మళ్ళీ శుక్లనవమి కోసం ఆత్రంగా ఎదురుచూసి ఆ రోజు రాగానే తన ఇంట్లో ఉన్న పెద్ద గంగాళం నిండా ఇసుకను నింపి దాని మీద ఆకులు కప్పి కళ్ళు మూసుకొని గురువు చెప్పిన మంత్రాన్ని పఠించాడు తరువాత ఆకులు తీసి చూస్తే గంగాలంలో ఇసుక యథాతథంగా ఉన్నది గంగాలాన్ని గెలికి కుల్లగించి బోర్లించి ఎంత వెతికినా ఆ ఇసుకలో బంగారం నలుసంత కూడా లేదు సీతయ్య సీనయ్య ఇంటికి కంగారుగా పరిగెత్తాడు అంతా విని సీనయ్య సీతయ్య నువ్వు మంత్రం తప్పుగా చదివి ఉంటావు ఒకంతటా నోరు తిరిగే మంత్రం కాదు కదా అని అన్నాడు సీతయ్య తనకు మంత్రం తప్పు లేకుండా వచ్చునని అన్నాడు నువ్వు పోకుండా ఉండవలసింది సీతయ్య నీకు పిడికిడు బంగారం చాలకపోయిందా పోనీలే నేను మాత్రం రెండు సేర్ల బంగారం ఏం చేసుకుంటాను ఒక సోలెడు నీకు ఇస్తాలే అని అన్నాడు సీనయ్య అతను తాను పాతిన పిడతను తవ్వి తీసి వాసన విప్పి చూస్తే అందులోని నాణ్యాలు మెరవటం లేదు దాన్ని వాళ్ళిద్దరూ కంసాలికి చూపారు చిచ్చి ఇది బంగారం ఎందుకయింది ఒక బంగారు నాణ్యం ఖరీదుతో ఇలాంటి నాణ్యాలు పదివేలు చేయవచ్చు అని అన్నాడు కంసాలి మిత్రులిద్దరూ ఈ మోసం గురించి తెలుసుకోవాలని కొండగుహకు పెరిగెత్తారు అక్కడ ఎవరూ లేరు కానీ ఒక ఉత్తరం మీద చిన్న రాయి బరువు పెట్టి ఉన్నది ఉత్తరంలో ఇలా ఉన్నది నాయనలారా మంత్రాలతో ఏ వస్తువు బంగారం కాదు కష్టం చేయకుండా ఎవరికి బంగారం లభ్యం కాదు కానీ కష్టపడకుండా బంగారం చేయటానికి ఒకే ఒక మార్గం ఉన్నది తెలివితేటలున్నవాడు ఇతరుల తెలివి తక్కువతనాన్ని బంగారంగా మార్చవచ్చు ఇదే నాకు తెలిసిన బంగారం చేసే విద్య బంగారం చేయటానికి మీరు మీకంటే తెలివి తక్కువ వాళ్లను వెతుక్కోండి ఇదే నేను మీకు ఇవ్వగల సలహా అని అన్నాడు బంగారం చేసే విద్య అనే ఈ కథలో బైరాగి ఈ కథను రాసిన వారు వసుంధర ఈరోజు కథ దూరపు కొండలు మాణిక్యపురం జమీందారు మహీధరుడు మంచి దక్షత గలవాడే కాక గొప్ప రూపవంతుడిగా కూడా పేరు పొందాడు ఆయనది చాలా పెద్ద జమి ఆయన ఒకసారి దివానుతో కలిసి మామూలు రైతులాగా దుస్తులు ధరించి ప్రజల బాగోగులు విచారిస్తూ తమ జమీ గ్రామాల్లో తిరగసాగాడు ఆ సమయంలో ఒక గ్రామం దాపులో ఒక వ్యక్తి చెట్టుకు ఉరితాడు బిగిస్తూ కనిపించాడు జమీందారు అతన్ని సమీపించి చెట్టు కొమ్మకు ఉరితాడు కడుతున్నావు ఇది నీ కోసమా లేక మరెవరి కోసమైనా సాయపడేందుక అని నవ్వుతూ అడిగాడు ఆ ప్రశ్నకు ఉరితాడు కడుతున్న వ్యక్తి వాళ్ళకేసి కోపంగా చూస్తూ ఈ లోకంలో నాకన్నా దురదృష్టవంతుడు మరెవడైనా ఉంటే కదా ఉరిపోసుకుని చావటానికి ఈ ఉరితాడు నా కోసమే అని అన్నాడు అలా చెప్పు ఇంతకు నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగాడు జమీందారు కష్టమా అయ్యో నాకొచ్చిన ఈ కష్టాన్నించి ఈ ఉరితాడు తప్ప హరిహర బ్రహ్మాదులు కూడా నన్ను తప్పించలేరు నా పేరు సీతాపతి చిన్నతనం నుంచి ఎంతగానో ప్రేమించి పెళ్లాడాలనుకున్న నా మరదలు జలజాక్షి నన్ను కాదని ఈ మాణిక్యపురం జమీందారును పెళ్లాడుతుందట వాళ్ళ నాన్న ఎంత నచ్చజెప్ప చూసినప్పటికీ ససేమీరా బుద్ధి మార్చుకోనని అన్నది దానితో విరక్తి కలిగి ఇలా ఉరిపోసుకొని పోతున్నాను అని అన్నాడతను జమీందారు ఆశ్చర్యపడి నీ మరదలికి మతి చలించి ఉంటుంది మంచి వైద్యుడికి చూపించకపోయారా అని అన్నాడు నా మరదలి మతి చాంచల్యం వైద్యంతో కుదిరేది కాదు అది చిన్నతనం నుంచి జమీందారు గారి ధైర్య సాహసాలు గుణగణాలు అందచందాలు కదలు కదలుగా విని ఆయన్నే పెళ్లాడాలన్న పట్టుదలతో ఉన్నది అని అన్నాడు సీతాపతి చాలా బాధగా జమీందారు కొంచెంసేపు ఆలోచించి జమీందారు నాకు మిత్రుడు ఆయనకు చెప్పి ఎలాగైనా జలజాక్షితో నీ పెళ్లి జరిగేలా చూస్తాను దిగులు పడకు వెళ్ళు అని సీతాపతిని అక్కడి నుంచి పంపేశాడు తరువాత ఆయన దివానుతో గ్రామానికి వెళ్ళి ఆ జలజాక్షిని చూద్దాం అంటూ బయలుదేరాడు ఇద్దరు గ్రామంలో ప్రవేశించి ఒక వీధి మలుపు తిరిగేసరికి ఒక ఇంటి ముందు జనం గుంపుగూడి ఉన్నారు జమీందారు గుంపులో ఒకణ్ణి అక్కడ ఇంత జనం పోగయ్యారేమిటి అని అడిగాడు అందుకు గుంపులో వాడు ఈ ఎంట ఆయన కూతురుకు జమీందారుని తెచ్చి పెళ్లి చేయాలంట పాపం ఆ పిల్ల తండ్రి జమీందారుతో పెళ్ళి కాదు కదా ఆయన దర్శనం కూడా చేయించలేనని అన్నాడు దానితో ఆ పిల్ల నోతిలో దూకి చావుబోయింది సమయానికి నలుగురు ఎలాగో కలిసి ప్రాణాపాయం నుంచి కాపాడారు అని అన్నాడు ఇది విన్న దివానుకు ఆ పిల్ల పట్ల చాలా సానుభూతి కలిగింది ఆయన జమీందారుతో పాపం ఆ పిల్ల మీకోసం ప్రాణాలైనా వదిలేట్టుంది పోనీ తమరు వివాహమాడరాదా అని అన్నాడు జమీందారు కంగారు పడిపోతూ ఉన్న ఒక భార్య చాలదా దయచేసి ఇలాంటి సలహాలు ఇవ్వక సీతాపతితో జలజాక్షి పెళ్లి జరిగే మార్గం ఆలోచించండి అని అన్నాడు ఇద్దరూ దివానానికి బయలుదేరి దారి పొడవున ఆలోచించి చివరకు ఒక ఉపాయం కనిపెట్టారు వారం రోజులు గడిచాక ఇద్దరు భటులు జలజాక్షి ఇంటికి వచ్చి వేటలో జమీందారు గారి కాలికి గాయమైంది వైద్యులు పరీక్షించి ఉన్న చోటు నుంచి కదలకుండా విశ్రాంతి తీసుకుంటే తప్ప గాయం నయం కాదు అని అన్నారు అందువల్ల ఈ గ్రామంలో బాగా విశాలంగా ఉన్న మీ ఇంటిలో ఆయనకు విడిది ఏర్పాటు చేద్దామని వచ్చాం అని అన్నారు ఇది విని జలజాక్షి తొట్టుపడుతూ తండ్రి కంటే ముందుగా భటులతో తొందరగా తీసుకురండి పాపం జమీందారు గారు గాయం ఎంత బాధ కలిగిస్తుందో ఏమో అని అన్నది కొంతసేపటికి జమీందారు నలుగురు సేవకులతో గుర్రం మీద వచ్చి తన కోసం ప్రత్యక్షంగా అలంకరించబడిన గదిలో విడిది చేశాడు జలజాక్షి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మిమ్మల్ని ఈ స్థితిలో చూసుకుంటే నాకు నరకంలో ఉన్నట్టున్నది అని అన్నది ఆ రాత్రి ఆమె నిద్రమాని జమీందారుకు ఎంతగానో పరిచర్యలు చేసింది మర్నాటి సాయంకాలం వేళ జమీందారు నౌకర్లు దివాణం నుంచి పెద్ద పెద్ద పాత్రల్లో మద్యం తీసుకువచ్చారు జలజాక్షి జమీందారుని ఆ పాత్రలో ఉన్నదేమిటి అని అడిగింది హాయినిచ్చే మద్యం అది సేవించకపోతే రాత్రంతా జాగరణ చేయవలసిందే నాకు నిద్ర పట్టదు అన్నాడు జమీందారు జలజాక్షి అసహించుకుంటున్నట్టు ముఖం పెట్టి చరచర పెరట్లోకి వెళ్ళిపోయింది చీకటి పడ్డాక విలువైన దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు వాళ్ళు జమీందారు తెల్లవారేదాకా పాచికలాడుతూ కాలం గడిపారు పాచికలాటలో జమీందారు చాలా ధనాన్ని పోగొట్టుకోవటమే కాకుండా పైగా వాళ్లకు అప్పుపడ్డాడు ఆ ముగ్గురు జమీందారు నుంచి గెలుచుకున్న ధనంతో వెళ్ళిపోయాక దివాను ఆయనతో ప్రభు మీరు అతిగా మద్యం సేవించి ఆరోగ్యాన్ని పాచికలాడి ధనాన్ని పోగొట్టుకోవటం లేదు ఇలా అయితే తమ ఆరోగ్యం జెమీ ఎంతకాలం నిలిచేట్టు అన్నాడు బాధపడుతూ నిలిచిన అన్నాలే నిలవనివ్వండి మనిషికి అందున నాబోటి జమీందారుకు అన్నిటికన్నా వినోదం ముఖ్యం అవును చెప్పమరిచాను నాతో పాచికలాడే మిత్రులకు చాలా పెద్ద మొత్తాలే బాకీ పడ్డాను డబ్బు కావాలి లోగడ భైరవ కొండల పక్కన ఉన్న గ్రామాల్లో నాలుగు గ్రామాలు అమ్మాం కదా మరి పది గ్రామాలమ్మి డబ్బు పట్టుకురండి అన్నాడు జమీందారు ఆ తరువాత ఆయన పెద్దగా మూలుగుతూ గుండె పట్టుకుని కుప్పకూలిపోయాడు నౌకర్లు పరుగు పరుగునా పోయి దివానం వైద్యుణ్ణి తీసుకొని వచ్చారు వైద్యుడు జమీందారుని పరీక్షించి ఏదో కషాయం లాంటిది తాగించి ప్రభు మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది ఒక్క నెల రోజుల పాటు మీకు చికిత్స చేయవలసి ఉన్నది మీరా కాలంలో దివానం నుంచి కాలు బయట పెట్టకూడదు అని అన్నాడు కొద్దిసేపట్లో జమీందారు ప్రయాణానికి ఏర్పాట్లు జరిగాయి ఆయన బయలుదేరబోతూ పెరట్లో నూతి దగ్గర ఉన్న జలజాక్షి దగ్గరకు వెళ్ళి జలజాక్షి నీ అందం నీవు నాకు చేసిన సేవ నన్నెంతో ఆనందపరిచాయి దివానం చేరాక తగిన ఏర్పాట్లు చేసి కబురంపుతాను నన్ను పెళ్లాడటానికి నీకెలాంటి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు అందుకు జలజాక్షి క్షమించండి ప్రభు ఒకప్పుడు మిమ్మల్ని పెళ్లాడాలనుకున్న మాట నిజమే ఇప్పుడు మీరంటే నాకు ఏవగింపు తప్ప మరేం లేదు స్త్రీ కోరుకునేది లక్షణమైన భర్తను కాని సవాలక్ష లక్ష ఉన్న భర్తను కాదు మీరు పెద్ద జమీందారులే కావచ్చు కానీ మీకన్నా మా సీతాపతి బావ వందరేట్లు మేలు ఈ అనుభవంతో దూరపు కొండలు నునుపు అని తెలుసుకున్నాను అని చెప్పింది జమీందారు తన ఎత్తు పారినందుకు చాలా సంతోషించి దివానానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్ది రోజులకు సీతాపతితో జలజాక్షి వివాహం జరిగిపోయింది ఈ విధంగా దూరపు కొండలు అనే ఈ కథ సమాప్తమైంది చందమామ కథ సహజ గుణం నాగపట్నంలో గోపాలుడు అనేవాడు ఉండేవాడు వాడిది చిన్నప్పటి నుంచి మంచి మనస్సు తన చుట్టూ ఉన్న వారందరూ తనంత సుఖంగా ఉన్నప్పుడే వాడు సంతోషంగా ఉండగలడు అందువల్ల పెరిగి పెద్దవుతున్నా కొద్దీ వాడిలో ఉపకార గుణం ప్రబలింది కొందరికి మాట సాయం చేసేవాడు కొందరికి పని సాయం చేసేవాడు కొందరికి సాయం చేసేవాడు ఇలా కొంతకాలం జరిగేసరికి గోపాలుడి ఉపకార గుణానికి విలువ లేకుండా పోయింది అడిగి అందరికీ సహాయపడటం వల్ల చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు వాడి వద్దకు వెళ్ళేవారు కాదు సరికదా వాడొచ్చి అడగలేదని దెబ్బలాడేవారు అందరికీ వేళలా సాయపడటం గోపాలుడు ఒక్కడి వల్ల అయ్యే పని కాదు ఆ కారణంగా ఎవరికైనా సాయం చేయలేనంటే నిన్ను నమ్ముకొని అందరినీ కాదన్నాను ఎవరినీ అడగలేదు ఇప్పుడు నేనేమైపోవాలి అని నిలదీసేవారు ఇంతేకాక కొందరు చాటుమాటుగా గోపాలుడి గురించి చెప్పుకొని నవ్వుకునేవారు ఒకరోజున ఎవరో ఆ గోపాలుడికి కట్టుకుపోయేంత డబ్బుంది అయినా సొంతానికి వాడుకోడు పేరు ప్రతిష్టల కోసం వాళ్లకు వీళ్లకు కొంచెం కొంచెంగా సాయం చేసినా ఇచ్చే డబ్బు తక్కువ డబ్బెక్కువైతే రెండు చేతుల దానాలు చేయాలి కాని ఇలా చిల్లర సాయాలు చేసి ఏమి లాభం అనుకోవటం గోపాలుడు విన్నాడు ఇది విన్న గోపాలుడి మనస్సు పాడయింది వాడు భార్యతో తాను విన్న మాటలు చెప్పి నా మంచితనాన్నెవరూ అర్థం లేదు ఇచ్చిన వాళ్లకు తృప్తి లేదు ఇవ్వని వాళ్ళకు కోపం నా అవసరం లేని వాళ్లకు అసూయ ద్వేషాలు ఇక మీదట కొంతకాలంపాటు నేనెవరిని పట్టించుకోకుండా ఉండటం మంచిదనుకుంటాను అని అన్నాడు అందుకు వాడి భార్య నవ్వి తనను రక్షించిన వాడినైనా సరే తేలు కుట్టకుండా ఉండలేదు రాయి మీద విసిరిన వాడికి చెట్టు పండునివ్వకుండా ఉండలేదు ఇవి గుణాలు మీ సహజ గుణాన్ని మానుకొని మీరు సుఖపడలేరు అయితే ప్రస్తుతం మీకు మనశ్శాంతి లేదు కాబట్టి పాటు తీర్థయాత్రలు చేసి దైవ దర్శనం కావించుకొని తరించి వద్దాం అని అన్నది దానికి గోపాలుడు విచారంగా నేను మంచితనాన్నే తప్ప దేవుడినెప్పుడు నమ్మలేదు తీర్థయాత్రల వల్ల నాకు మనశ్శాంతి కలగదు అని అన్నాడు దేవుడిని నమ్మకపోవటం వల్లనే మీకు మనశ్శాంతి లేకుండా పోయింది ఒకసారి నమ్మి చూడండి ఎంత హాయిగా ఉంటుందో మనస్సుకు అన్నది వాడి భార్య అయినా గోపాలుడు అంగీకరించక జీవమున్న మనిషికంటే గుడిలో ఉన్న రాతిబొమ్మ గొప్పదని నేను నమ్మను ఈ విషయంలో మాత్రం నన్ను వేధించకు అని అన్నాడు అందుకు వాడి భార్య వెంటనే పోని మనిషి రూపంలోని దేవుడినే నమ్మండి శృంగవరంలో ఆత్మానందుడనే మహానుభావుడు తాను దేవుడి అవతారాన్నని చెప్పుకుంటూ ఎన్నో మహిమలు ప్రత్యక్ష నిదర్శనంగా చేసి చూపిస్తున్నాడట మీ పెద్దనాన్నగారబ్బాయి గోవిందుడికి ఆయనంటే గాఢభక్తి ఏర్పడిందట ఆయన కూడా ఒకప్పుడు మీలాగే నాస్తికుడు కదా అని అన్నది ఆ మాటలతో గోపాలుడిలో చలనం కలిగింది గోవిందుడిలో భక్తిభావం ప్రవేశపెట్టగలిగాడంటే ఆ ఆత్మానందుడు నిజంగా అవతార పురుషుడే అయి ఉండాలి ఎందుకంటే గోవిందుడు చిన్నప్పటి నుంచి చెప్పలేనంత స్వార్థపరుడని పేరు వాడు మోసం చేసి ఆస్తిని కాజేశాడు లంచాలతో రాజోద్యోగులను మెప్పించి పల్లవరం గ్రామాధికారి అయ్యాడు ఇప్పుడు వాడు భక్తుడయ్యాడంటే వాడిలో చాలా మార్పు వచ్చి ఉండాలి గోపాలుడు ఇలా ఆలోచించి భార్యతో మనం పల్లవరం వెళ్ళి గోవిందుడింట్లో ఉందాం వాడిలో మంచి మార్పు వచ్చి ఉంటే అప్పుడు నేను మనస్ఫూర్తిగా శృంగ్రవరం వెళ్ళి ఆత్మానంద స్వామి దర్శనం చేసుకొని మనశ్శాంతి పొందుతాను అని అన్నాడు ఇందుకు వాడి భార్య సరేనన్నది ఇద్దరు పల్లవరం వెళ్లారు వాళ్ళు వెళ్లేసరికి గోవిందుడి ఇంట్లో అట్టహాసంగా పూజ జరుగుతుంది ఎందరో భక్తులు పూజలో పాల్గొని భక్తి పారవర్షంలో పాటలు పాడుతూ ఉన్నారు ఆ తరువాత అందరూ వెళ్ళిపోయాక గోవిందుడు గోపాలుణ్ణి కౌగిలించుకొని మన ఊరిలో నువ్వక్కడవే నాకు ఆప్తుడివి మన ఊళ్ళో అంతా నన్ను రాలేనని తిట్టేవారు ఆత్మానంద స్వామి దయవల్ల నేనిప్పుడెంత వైభవంగా ఉన్నానో చూడు అని అన్నాడు దానికి గోపాలుడు మన ఊళ్ళో నిన్నెవరు తిట్టినా వాళ్లకు నీపైన ద్వేషభావం మాత్రం లేదు నువ్వు అక్రమ మార్గాల్లో నడుస్తున్నావని వాళ్ళ అనుమానం నువ్వు బావున్నట్టే అక్కడ వాళ్ళు కూడా అందరూ బానే ఉన్నారు అని అన్నాడు గోవిందుడికి కోపం వచ్చినా అనుచుకొని అక్కడ వాళ్ళు బాగానే ఉండొచ్చు కాని నా అంత బాగా లేరు మన ఊరి వీరయ్య కొడుకు రాజు కొలువులో ఉద్యోగం రావలసిందే మన ఊరివాడని తెలిసి రాజోద్యోగులు నన్ను సలహా అడిగారు ఒకసారి వీరయ్య నా తమ్ముడి తరపున చేరి నన్ను మాటలు అన్నాడు ఆ మాటల్ని నేను మరచిపోతానా వాడికు ఉద్యోగం రాకుండా చేశానంతే అంటూ తన ప్రతాపం చెప్పుకున్నాడు గోపాలుడు ఆశ్చర్యపోయి నువ్విప్పుడు దైవభక్తుడు అయ్యావు కదా నీకు రాగద్వేషాలు ఉండవని అనుకున్నాను పాత పగలు గుర్తుపెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటం నీకు తగునా అని అడిగాడు వెంటనే గోవిందుడు విసుగ్గా పాత పగల సంగతి అలా ఉంచు ఈ ఊరికి మొన్నంటే మొన్న మనూరి శంకరుడొకడు వచ్చాడు వాడి కూతురికి ఊర్లో మంచి సంబంధం దొరికింది శంకరుడు మనూరి వాడని తెలిసి వాళ్ళు వాడి కూతురు గురించి నన్ను అడిగారు నిజం చెప్పొద్దు వాడికి నాకు ఏనాడు ఏ గొడవ లేదు కానీ ఒకసారి ఎవరో వాడి కూతుర్ని నా కూతురితో పోల్చి పొగిడి దాని పెళ్లి నా కూతురి పెళ్లి కంటే ముందవుతుందని అన్నారు అంతే అది నాకు గుర్తుండిపోయింది నా కూతురికింకా సంబంధాలు చూస్తున్నాను ఒక్కటి కుదరలేదు అందుకని ఆ పెళ్లి స్వామి ఆత్మానందస్వామి దయవల్ల ఒక్కరోజు తరువాత అంటే నిన్న నా కూతురికి సంబంధం కుదిరింది అందుకే ఈరోజు ఇంత ఘనంగా పూజ చేశాను అని అన్నాడు ఇది విని గోపాలుడు నివ్వెరపోయి తొందరపడి ఒక పెళ్లి సంబంధం చడగొట్టినందుకు నీకు బాధగా లేదా అని అడిగాడు బాధ నాకెందుకు అంతా ఆ స్వామి లీల శంకరుడి కూతురుకా సంబంధం రాసిపెట్టి ఉంటే నా కూతురు పెళ్లి ఇంకో రెండు రోజుల ముందరే కుదిరి ఉండేది అంతా శంకరుడి దురదృష్టం అన్నాడు గోవిందుడు నీకు మాత్రమే మంచి చేస్తూ ఇతరులకు హాని చేసేవాడు దైవస్వరూపుడవుతాడా నువ్వు పొగిడే ఆ ఆత్మానంద స్వామిని శంకరుడు తిట్టడా అన్నాడు గోపాలుడు గోవిందుడి చిరునవ్వుతో ఎవరేమంటే నాకెందుకు నేను నా కుటుంబం పచ్చగా ఉండాలి నాకు మేలు జరిగినంత కాలం ఆత్మానంద స్వామి నాకు దేవుడు నేను నాకోసం ఆయన భక్తుడునయ్యాను తప్ప ఇతరులకు మేలు జరగాలని దైవభక్తిని అలవరుచుకోవాలని లేదు అంటూ తన మనస్సులోని మాటను స్పష్టం చేశాడు గోపాలుడికి ఆ ఇంట్లో ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది వాడు మర్యాదగా ఉండదని అక్కడ ఒక రోజు మాత్రం ఉండి మళ్ళీ ప్రయాణమయ్యాడు ఉన్న కాసేపు గోవిందుడు తన గొప్పతనం గురించి ఇంకా ఎవరిపై పగ తీర్చుకున్నది గోపాలుడికి వివరించి చెప్పాడు అతను అక్కడి నుంచి తిన్నగా ఇంటికే వెళదామనుకున్నాడు గోపాలుడి భార్య ఇంటికి వెళదామని అన్నది ఆశ్చర్యంగా అప్పుడు గోపాలుడు శృంగవరంలోని ఆత్మానందుడి వద్దకు వెళదామని అన్నాడు ఇందుకు గోపాలుడి భార్య మీ పెద్దనాన్నగారబ్బాయి దైవభక్తుడైన అతడిలో స్వార్థం అహంకారం ఏమాత్రమూ నశించలేదు మానవత్వాన్ని మరిచి ఇతరులపై ద్వేషం పెంచుకొని అపకారం చేస్తున్నాడు ఆయన్ను చూస్తుంటే నాకే దేవుడి మీద నమ్మకం పోతుంది అలాంటిది మీరిప్పుడు ఆత్మానందుడి వద్దకు వెళ్ళి ఏం చేస్తారు అని అడిగింది గోపాలుడు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకొని తరువాత దైవభక్తి అంటే పలుకుబడికి ప్రతీకారానికి సాధన కాకూడదు దురహకారంతో కూడిన సహజ గుణాలు దైవభక్తి అనే అగ్నిలో నశించిపోవాలి మా గోవిందుడి విషయంలో అలా జరగలేదు ఆ ఆత్మానంద స్వామి నిజంగా అవతార పురుషుడే స్వార్థం తప్ప తెలియని గోవిందుడిలో ఎంతో కొంత దైవభక్తిని ప్రవేశపెట్టాడు గోవిందుడి సహజ గుణాలు తెలిస్తే ఆయనే వాడిని మార్చగలడు అందుకే నేను ఇప్పుడే వెళ్లి ఆ ఆత్మానంద స్వామిని కలుసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పాడు ఇక భర్తకు అడ్డుపలికి ప్రయోజనం లేదనుకొని గోపాలుడి భార్య వాడితో పాటు శృంగవరానికి బయలుదేరింది ఇలా సహజగుణం అనే ఈ కథ సమాప్తమైంది చందమామ కథ గొలుసుకట్టు నాట్యం సూర్య భగవానునికి ఇద్దరు కుమారులు మొదటివాడు యముడు రెండోవాడు శని సూర్యుడు రోజు ప్రొద్దుటే తన ఏడు గుర్రాల రథం మీద లోక సంచారానికి వెళ్లటం మామూలు ఒకనాడు యముడు నేను కూడా మీతో వస్తాను ఇంటి వద్ద కూర్చుంటే ఏమీ తోచటం లేదు నాన్నగారు అని అన్నాడు అందుకు తండ్రి సరేనన్నాడు కాని యముడు దుస్తులు మార్చుకుని వచ్చేటప్పటికీ ఒక్క క్షణం ఆలస్యమైంది సూర్యుడు ఎవరి కోసం ఆగటానికి వీల్లేదు కదా యముడు గుమ్మంలోకి వచ్చేసరికి సూర్యరథం వెళ్లిపోయింది అప్పటికి యముడు ఇంకా చిన్నవాడు కావటం చేత తండ్రి వెళ్ళిపోయినందుకు ముఖం చిన్నబుచ్చుకున్నాడు అతనికంటే చిన్నవాడు శని కాని శుద్ధ కొంటే అతను అన్నను చూసి ఏమొయ్ అలాగ పెట్టావు ముఖం అని అడిగాడు సంగతి అంతా చెప్పాడు యముడు అప్పుడు శని ఆయనతో వెడితే నీకు ఏం లాభం ఎక్కడైనా కాస్త తమాషా కనపడిందనుకో చూద్దామంటే ఆయన క్షణం కూడా రథాన్ని ఆపడే నీకు ఊసిపోవాలంటే నాతో రా కడుపు చక్కలేటట్టు నవ్వించే తమాషా చూపిస్తాను అని అన్నాడు శని వెనకాలే వెళ్ళాడు యముడు వాళ్ళు వెళ్లి భూలోకంలో ఒక పట్టణం ప్రవేశించారు అప్పుడే తెల్లవారింది కనుక వీధిలో ఎక్కడ జనసంచారం లేదు శని బంగారానికి మల్లే మిలమిలా మెరిసిపోతూ ఉన్న తన జలతారు చెప్పుల జోడు ఒకటి వీధికి మధ్యగా పెట్టి చక్కా వచ్చి యమునితో పాటు ఒక చెట్టుచాటున నిలబడి ఏం జరిగిందో చూడు అన్నాడు కొంటెగా నవ్వుతూ ఆ నగరంలో లక్ష్మయ్య శెట్టి అనే లక్ష్యాధికారి ఉన్నాడు ఆయన ప్రొద్దుటే లేచి తన దుకాణానికి పోతూ నడి వీధిలో కనపడ్డ ఆ జలతారు జోడును చూశాడు ఎవరిదో రాత్రి బండిలోంచి జారిపోయి ఉంటుంది అని అనుకున్నాడు తన కాలికి ఉన్న పాత చెప్పుల జోడు వదిలి ఆ జలతారు జోడు సరిపోతుందేమో అని కుతూహలపడి తొడిగి చూశాడు చిత్రమేమిటంటే ఆ జోడు తన కోసమే తయారైందన్నట్టుగా అతని కాళ్లకు సరిగ్గా అమరిపోతుంది ఎవరైనా కనిపెట్టుతున్నారేమో అని అతడు అటూ ఇటూ చూసి ఎవరూ చూడలేదులే అనుకొని టీవీగా ఒక్క అడుగు ముందుకు వేశాడు కానీ నేల మీద అడుగు పెట్టడంతోనే ఏదో తన్నినట్లై అతడు నేల మీద నుంచి పైకి ఎగిరాడు జోళ్లు నేలకు తగులుతున్నా కొద్దీ అతడు గెంతటం మరీ ఎక్కువ కాసాగింది చూసేవాళ్లకి అతడేదో నాట్యం చేస్తున్నట్టుగా కనపడింది మొదట శని ఎముడు తప్ప చూసేవాళ్ళెవరూ అక్కడ లేరు కానీ క్రమంగా వీధిలో జనం బాగా పోగయ్యారు లక్ష్మయ్య స్థూలకాయంతో ఎగురుతూ ఉంటే వాళ్ళందరికీ చూడ తమాషాగా ఉంది కానీ అటుగా వచ్చిన శెట్టిగారి మంగలి ఆయన అవస్థ చూసి జాలిపడ్డాడు తాగి తందనాలాడుతున్నాడు కాబోలని తోచింది మెల్లిగా ఇంటికి చేర్చడం మంచిదని దగ్గరకు వెళ్ళి శెట్టిగారి కుడిచెయ్యి పట్టుకున్నాడు పట్టుకొని పట్టుకోవటంతోటే శెట్టిగారి చెయ్యి వాని చేతికి అంటుకుపోయి శెట్టితో పాటు వాడు కూడా నాట్యం మొదలెట్టాడు బియ్యం తెస్తానని వెళ్ళిన ఒడ్డి మంగలికి ఎంతకు రాలేదని వాడి తల్లి వెతుక్కుంటూ వచ్చింది శెట్టితో పాటు నాట్యం చేస్తూ ఉన్న కొడుకును చూసి ఇదేం పోయే కాలం రా అంటూ వాడి చెయ్యి పట్టుకుని ఇంటికి ఈడ్చుకుపోబోతుంది పోబోయింది కానీ కొడుకు చేతిని పట్టుకోవటంతోటే ఆమె చెయ్యి అంట్ల్లో అతుక్కొని ఆ అవ్వ కూడా నాట్యం మొదలెట్టింది వీధిలో ఇలా జనం మోగటంతో రక్షక భటుడొకడు వచ్చి ఏమిటి ఈ అల్లరి నడవండి న్యాయాధిపతి దగ్గరికి అని గద్దిస్తూ శెట్టిగారి ఎడమ చెయ్యి పట్టుకొని లాక్కుపోబోయాడు కానీ వెంటనే వాడి చెయ్యి ఆయన చేతికి అంటుకుపోయి వాడు కూడా మేళంలో చేరి గంతులేయటం ప్రారంభించాడు మరొక నిమిషానికి రక్షక భటుల అధికారి వచ్చి అల్లరి ఆపటానికి బదులు ఈ నాట్యంలో చేరి నువ్వు గంతులేస్తున్నావా అని రక్షక భటునిపై మండిపడుతూ కోపంతో వాని చెయ్యి పట్టుకునేసరికి అతను కూడా వాళ్ళందరితో పాటు నాట్యం మొదలెట్టవలసి వచ్చింది చెట్టు చాటు నుంచి చూస్తున్న యముడికి ఇదంతా మొదట తమాషాగానే ఉంది కానీ పెద్ద బొజ్జతో నాట్యం చేయలేక అవస్థపడుతున్న శెట్టిని ముసలితనంలో గంతులెయ్యలేక గోల చేస్తున్న ఆ అవ్వను చూసేసరికి అతనికి జాలి వేసింది అతడు అప్పుడు తమ్ముడైన శనివైపు చూసి ఇంకా వీళ్ళని బాధ పెట్టకు అని అన్నాడు శని గారడి వానికి మల్లె తన చేతిని ఒక్కసారి విసిరేసరికి చేతులు అంటుకుపోయి నాట్యం చేస్తున్న వాళ్ళ అందరి హస్తాలు విడిపోయి వాళ్ళు తలా ఒకవైపు పడిపోయారు ఏమిటి ఇదంతా అని ఎవరో శెట్టిని అడిగారు ఇదా బాబు ఇదిగో ఈ జోడు మూలాన వచ్చింది అంటూ జోడు ఊడదీసి బయట పడవేశాడు చూస్తూ ఉండగానే ఆ జోడుకు రెక్కలు వచ్చి పక్షిలాగా ఎగిరి మాయమైపోయింది ఇలా గొలుసుకట్టు నాట్యం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథలు రాసిన వారు కె ప్రకాశరావు ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్